చాలా మంది అనుకుంటారు, అయ్యా ఏసయ్యకు అసాధ్యమైంది ఏది లేదు కదా, నా బిడ్డలు ఎందుకు నానా ఇలాగా ఆ లోక సంబంధమైనటువంటి వ్యసనాలకు గురైపోయి లోక సంబంధమైనటువంటి స్నేహాలు చేసి పాడైపోతున్నారు, ఏసయ్యకి అసాధ్యమైంది ఏది లేదు కదా, ఆయనకు సమస్తము సాధ్యమే కదా, ఆయన ఒక్కసారి మా బిడ్డల్ని మార్చితే ఎంతో బాగుంటుందేమో అని ప్రార్థన చేయించుకుంటా ఉంటారు కొంతమంది తల్లిదండ్రులు. నిజమే కదా, నిజమే కదా, వినండి, నిజమే. ఏసయ్యకి ఏది కూడా అసాధ్యము ఈ లోకంలో లేదు, ఎందుకంటే తన మాట చెప్పిన సమస్త సృష్టాన్ని సృష్టించుకున్న దేవుడు ఆయన. అయితే ఏసయ్యకు బలవంతము చేసి మనసులు మార్చుకోవడం చేత కాదు. వినండి, జాగ్రత్తగా వినండి, ఏసయ్యకి ఏం చేసి నీ మనసు మార్చుకోవడం ఇష్టం లేదు? బలవంతం, చెప్పండి అందరూ, బలవంతం చేసి నీ మనస్సును మార్చుకోవడం ఏసయ్యకు ఇష్టం లేదు. వింటున్నారా? నీకుండొచ్చు నీ బిడ్డని బలవంతం చేసి మందిరానికి తేడానికి, నీకుండొచ్చు నీ భర్తకు బలవంతం చేసి నువ్వు వస్తేనే తప్ప నేను మందిరానికి వెళ్ళను అని చెప్పి ఆయన కల్లర్ చేసి ఆయన మందిరం తీసుకుని రావచ్చు, కానీ ఆయన రావడం బట్టి ఏసయ్యకి ఏమాత్రం మనకు కూడా ఇష్టమో ఉండదు. ఎందుకని ఏసయ్య బలవంతంగా బలవంతపు పెట్టి ఆయన మందిరానికి తీసుకువచ్చే క్రమం అయితే ఏసయ్యలో లేదు. ఆయనే చెప్తున్నాడు ఏసయ్య, చదవండి అదే 37వ వచనం చదవండి. తండ్రి నాకు అనుగ్రహించిన వారందరూ ఏమండి నా యొద్దకు వస్తారు. వింటున్నారా? ఎవరు అనుగ్రహించిన వారంట? తండ్రి అనుగ్రహించిన వారందరూ కూడా ఎవరి యొద్దకు వస్తారు? యేసు యొద్దకు వస్తారు.